హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ బ్యాక్. ఏంట్రా బయట క్లైమేట్ ఏమో చాలా చల్లగా ఉంది, నువ్వేమో చాలా డల్గా ఉన్నావు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ డ్యూడ్? లవ్ ఫెయిల్ రా, నిన్న ఏదో టెన్షన్ పడుతున్నావు, ఈరోజు ఏంటి ప్రాబ్లం చెప్పు బ్రో చెప్పు. ఏంట్రా బాబు, ఎగ్జామ్ పెట్టుకుని లవ్ ఫెయిల్యూర్ అది ఇది అంటావు, మరేంటి చెప్పు. అదేరా, ఎంసెట్కి రిలేటెడ్ డౌట్ రా బాబు. అనుకున్నా, ఎవ్వడికి రాని డౌట్లు అన్నీ తమరికే వస్తాయి. చెప్పు, ఇంకేం చేస్తాం చెల్లుంగ బ్రో. అదేరా, ఎంసెట్ రేపు మార్నింగ్ షిఫ్ట్ కిట్టుగాడికి ఉంది, ఎల్లుండి నాకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వాడి షిఫ్ట్ కష్టంగా నా షిఫ్ట్ ఈజీగా ఉంది అనుకో, వాడికి నాకు సేమ్ 60 మార్క్సే వచ్చాయి అనుకో. నాకు అర్థమైందిరా నీ డౌట్. ఇలాంటి డౌట్లు అన్నీ తమరికే వస్తాయి, ఇంకేం చేస్తాం. ఆగు చెప్తా, తమరిని సాటిస్ఫై చేయాలి కదా. గట్లా ఉంటది మన తోని మరి. ఉంటదిరా ఉంటది, ఎందుకుండదు. అసలు నార్మల్గా ఎంసెట్ ఎగ్జామ్లో అన్ని పేపర్స్ ఒకేలా వస్తాయి మ్యాక్సిమం. ఇంకేం చేస్తాం, మీలాంటి ఐరన్ లెగ్ పడినప్పుడు కొన్నిసార్లు కష్టంగా కొన్నిసార్లు ఈజీగా పేపర్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, జేఈ మెయిన్స్లో పర్సంటైల్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. ఆ సెషన్కి ఆ షిఫ్ట్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఆ సెషన్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత అని దాన్ని బట్టి కూడా ఇస్తారు. నార్మల్గా జేఈ మెయిన్స్లో కష్టంగా వచ్చిన షిఫ్ట్ వాళ్ళకే మంచిగా పర్సంటైల్ అయితే రావడం జరుగుతుంది. నార్మల్గా జేఈ మెయిన్స్ రాసే ప్రతి స్టూడెంట్ కష్టంగా రావాలి అని పేపర్ అని అనుకుంటా ఉంటారు. ఎప్పుడైనా 2021 కానీ 2020 కానీ ఎవటైనా రిజల్ట్స్ కార్డ్ చూసావా? 58 మార్క్స్ వచ్చాయనుకో, 58.1353 అని పక్కన ఒక డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. ఆ డెసిమల్ నెంబర్స్ ఏంటి, 58 మార్క్స్ వస్తే 58 అని ఇవ్వచ్చు కదా. అదే నార్మలైజేషన్ అని ప్రాసెస్. డిఆర్ బడ్డీస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు కదరా, చూడలేదా? అరే నాకు తెలియదురా, ఎలా చూడాలరా? తెలుసు నాకు, మనం ఇలాంటి ఎందుకు చూస్తాం, మూవీలు వెబ్ సిరీస్లు ఎపిసోడ్లు అవి అయితే బాగా చూస్తాం. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా చూడు, ఇప్పటికైనా చూడు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరా, తెలుసుకుంటారు. అబ్బా డౌట్ మొత్తం క్లియర్ అయింది, థ్యాంక్ యూ గురూజీ. వీటికి ఏం తక్కువ లేదు. సర్లే కానీ వెళ్ళి మాక్ టెస్ట్ రాయిపో, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు మనోడికి వచ్చిన డౌట్ ఇప్పుడు చూస్తున్నా మీకు కూడా వచ్చే ఉంటుంది ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఎంసెట్లో మీ ర్యాంక్ అనేది మీ షిఫ్ట్స్ బేస్ కానీ అలాగే డిఫికల్టీ ఆఫ్ ద షిఫ్ట్ కానీ అలా బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి యావరేజ్ చేసి మీ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కష్టంగా వచ్చినా ఈజీగా వచ్చినా మీకైతే ప్రాబ్లం అంటూ ఏముండదు. ఒక ఫామ్లో కూడా మీకు నేను డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్తో వస్తూ ఉంటాయి మీ డౌట్స్ క్లియర్ చేస్తూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో.